చావును విరుచుబెట్టిదన్నీ దొంగ లెక్కలు. నిన్న ఒక రాజమండ్రిలోనే ఒక శ్మశాన వాటికి వచ్చిన అప్లికేషన్స్ 60. సో ఒక రాజమండ్రిలోనే 60. కానీ ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ దొంగ లెక్కల ప్రభుత్వం చూపెట్టిని మొత్తం చావులు 80 90. రాజమండ్రిలోనే 60 మంది చనిపోతే మొత్తం రాష్ట్రంలో 90 అన్నా జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా అడిగితే కేసులు, రాజద్రోహ నేరాలు. రోడ్ల మీద అనాథల్లాగా పేషెంట్లు. అసలు చూడండి ఈ పేపర్, రోడ్లపై అనాథల్లాగా పేషెంట్లు. ఈవిడి గర్భిణి చనిపోయింది గర్భంలో శిశువు ఉండగానే. మరి వాళ్ళు వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ ఆఖరి వారంలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు రాశారు, అన్ని రాష్ట్రాలకి లెటర్ పంపారు, అయ్యా 50% స్టేట్కి మేము ఇస్తాం, 50% సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం అన్నప్పుడు అప్పుడే మీరు ఆర్డర్ పెట్టుంటే డెఫినెట్గా వచ్చిండేది. పెట్రో మృత్యు ఘంటికలు మీకు గురి గంటల్లాగా, చర్చ్ బెల్స్ లాగా వినపడతాయి జగన్. సావు గంటలు, మృత్యు ఘంటికలు మీకు చర్చ్ గంటలు. ఎస్, ఐ రియలీ మీన్ ఇట్. You love the bells ringing in the church, the deaths, the weepings of the people, the weepings of the relatives, the way they wept, you derive happiness. Why you have become like a psycho? Mr. Reddy, I am asking you straight. So, I think, Chavuni, nee anta darunanga preminchevanni ప్రజలు చూడటం చాలా కష్టం. మరి మీరేం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కనీసం ఒక రివ్యూ లేదు. మొన్న కూడా 33 అంశం, మిగిలిన అంశాలన్నీ చూసాం. ప్రతిదానికి 20 లైన్లు, 30 లైన్లు ఉన్నాయి. 33 అంశం, ఆఖరి అంశం కరోనా అంశం, 1.5 లైన్ జస్ట్ రివ్యూ. దట్ ఆల్సో వీ డో నాట్ నో వెదర్ యూ హ్యాడ్ ఎనీ రివ్యూ ఆన్ దట్ ఆర్ నాట్, బట్ ఓకే, యూ హ్యావ్ great spokespersons. You have one Mr. Ambati Rambabu. Ayane antadu Ramajirao pichiratalu mane ivvaya vaccine podipista anta buddhundra che ante eh remedies meer chestunnaru ga adigeva. మరి రెడ్డి చాలా మెడిసిన్స్ చేస్తున్నారు. నీ ఏ టూ విజయసాయిరెడ్డి వియ్యంకుడు మొన్న కాకినాడ పోర్టు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇంకేదో కొత్తగా కట్టి పోర్టు ఇచ్చావు, చాలా ఇచ్చావు. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. ఏమడిగావు? డబ్బులు కట్టమన్నప్పుడు డబ్బులు కట్టవా? 12 లక్షలు ఆర్డర్ ఇస్తావా? సిగ్గుందా అడగడానికి? మనిషిరా, మనుషులరా మీరు, పశువులా? సిగ్గుందా? రామోజీరావు చెప్పాలా? నువ్వు డబ్బులేవా? 12 లక్షలు వ్యాక్సిన్ లాగేస్తావా? ఇంకొకళ్ళు అంటారు ఓకే 1600 కోట్లకి చెక్కిస్తాడంట ఇంకో మంత్రి. అడిగినప్పుడు ఇవ్వకుండా, అడిగినప్పుడు 12 లక్షలు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు నేను 1600 కోట్లు చెక్ ఇస్తానంటే అలా ఎవరికి ఇస్తారు చెక్కు? ఎక్కడుంది సొమ్ము? ఉందా? ఉంటే మాట్లాడండి. ఇంపోర్ట్ చేద్దాం, వీ విల్ ఇంపోర్ట్. అల్టిమేట్గా మీరు ప్రజల దగ్గర నుంచి దోచుకోవచ్చు కూడా. ఎలాగో దోచుకుంటున్నారు. ఆ దోపిడీ లెక్కలన్నీ కూడా బయటికి తెస్తా. దేర్ ఆల్ గెటింగ్ రెడీ. ఇసుకలో ఎంత దొబ్బారు, లిక్కర్లో ఎంత దొబ్బుతున్నారు, ఆల్ అకౌంట్స్ విల్ కమ్అట్. మై డియర్ లీడర్స్, ఆల్ అకౌంట్స్ విల్ కమ్అట్. హౌ మచ్ మనీ డిడ్ యూ రాబ్ ఇన్ శాండ్? హౌ మచ్ మనీ యు ఆర్ రెగ్యులర్లీ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ యు ఆర్ లూటింగ్ త్రూ యువర్ స్టూపిడ్ లిక్కర్? అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి.
కేంద్రానికి సమర్పిస్తాం ఆ రోజు ఎంతో దూరంలో లేదు చెయ్యండి ఇప్పుడుకైనా ఇంట్లో బయటికి రా పని చేయి రివ్యూ మీటింగులు పెట్టు ఈరోజు జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి రివ్యూల్లో కానీ ఈరోజు క్యాబినెట్లో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ కానీ లేదా అందరు జిల్లా కలెక్టర్లు కూడా ఆయన ఈ కోవిడ్ అనేది టాప్ ప్రయారిటీగా తీసుకోవాలి కోవిడ్ వల్ల మన రాష్ట్రంలో ఎవరు మరణించకుండా మనం శాయశక్తులు వడ్డాలి చివరి ప్రయత్నం వరకు మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేయాలి దానికోసమే ఈ 6 టు 12 మాత్రమే ప్రజలకు దైనందిన జీవితానికి అవకాశం ఇచ్చి మిగతాది కర్ఫ్యూ పెట్టడం వల్ల ఆర్థికంగా చాలా కుటుంబాల మీద భారం పడతని తెలిసినప్పటికీ కూడా ఈ వ్యాధిని ఎంతో కొంత ముందు నిలువరింప చేయాలి వ్యాప్తి చెందకుండా ఎంతో కొంత తగ్గించాలి ఈ కోవిడ్ అనేది ఎంత వేగంగా మనం చూస్తాం రోజుకి ఎన్నెన్ని వేల కేసులు వస్తున్నాయి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క కేసుని దాచిపెట్టలేదు పాజిటివ్ వచ్చిన కేసుల్ని దాయిట్లేదు హాస్పిటల్లో 100% మంచాలు ఆక్యుపై చేసినాయి మంచాలు ఖాళీ ఉన్నాయని మేము చెప్పట్లా 100% ఆక్యుపై చేసిందనే చెప్తున్నాం అట్లాగే మరణాల సంఖ్య కూడా మేము అక్కడ దాయిట్లేదు ప్రతిదీ పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా మిగతా విషయాల్లో ఉంటుందో ఈ వ్యాధిని డీల్ చేయడంలో కూడా ప్రతిదీ పారదర్శకంగా మేము చేస్తున్న పనులు కానీ వైద్యం ఎలా జరుగుతుందో కానీ ప్రతిదీ కూడా పారదర్శకంగా ప్రపంచానికి తెలియజెప్పడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నామని చెప్పని దానిలో భాగంగా రాష్ట్ర ప్రజలను కూడా మనకి తాత్కాలికంగా కొంత ఆర్థికంగా చిన్న కుటుంబాలకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ముందు మనకి ప్రాణం నిలబెట్టుకోవడం అనేది ముఖ్యం కాబట్టి ఈ వ్యాధి బారిన పడితే ఈసారి ఆక్సిజన్ అవసరం అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది ఇదివరకు మందులతో తగ్గేది కానీ ఈసారి రెండో వేవ్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి వారికి దాదాపుగా 80% 90% మందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది కాబట్టి ఆక్సిజన్ అనేది ఇవాళ ఎంత కొరతగా ఉందో మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కొరత లేకుండా మంచాలకు సరిపడా ఈ 550 చిల్లర హాస్పిటల్లో ఎక్కడ ఒక ఆక్సిజన్ బెడ్కి కూడా ఆక్సిజన్ అందలేదు అనే పరిస్థితి లేకుండా ప్రయత్నం చేస్తారు దానికోసమే వివిధ సుదూర ప్రాంతాల నుంచి అంటే ఒరిస్సాలో మనకు కేటాయించినటువంటిది చాలా మారుమూల ప్రాంతంలో ఆక్సిజన్ మనకి ఇచ్చేదానికి కేటాయించారు కోట అయినప్పటికీ కూడా వెళ్ళేప్పుడు లారీల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి వచ్చేప్పుడు బరివడి తీసుకొచ్చే దాంట్లో కూడా చాలా దూరం అవటం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ కోసం సింగపూర్ నుంచి ఒక 20 ఈ ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ వెహికల్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాకి ఆల్రెడీ ఆ పనిలో ఉందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రిమండలిలో కూడా తెలియజేశారు అలాంటి దాన్ని తద్వారా ఆక్సిజన్ తేవటం అనేది ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది వెహికల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది వెంట వెంటనే మనకి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని చెప్పిన ఆ వెహికల్స్ పెంచడం కూడా జరుగుతుంది అలా ఈ మరణాలు ఉండకూడదు వ్యాధి విపరీతంగా ఉధృతంగా ప్రబలకూడదనే ఈ కఠినమైన అంటే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సీఎం ఇప్పుడు మీరందరూ మాస్క్ వేసుకున్నారు నేను మాట్లాడుతున్నాను అనుకోండి నా మాట క్లారిటీ లేదనుకోండి మాస్క్ తీసుకు మాట్లాడతాను ఇంకో మీరు అన్నారు కదా మీరందరికీ మాస్క్ ఉంది నేను ఒక్కడనే తీశాను మీరు దాన్ని అంటే మనం చూసే కళ్ళను బట్టి ఉంటుందండి ఇప్పుడు అక్కడ క్యాబినెట్లో అందరూ మాస్కులు లేకుండా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కామెంట్ చేయొచ్చు మమ్మల్ని ప్రశ్నించవచ్చు నిందించవచ్చు ఏమయ్యా ఏం చెప్తావా అని అనొచ్చు కానీ రాష్ట్రంలో అక్కడ క్యాబినెట్లో కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ లేదా మంత్రిమండలి మొత్తానికి కానీ అందరం ఎవరు ఒక్క మాస్క్ తీయలేదు ఎవరు ఏమన్నా ఎవరన్నా టీ తాగేప్పుడు ఏమన్నా ఇక ఇప్పుడు దాంట్లో ఎక్కడ ఉదయం 11 గంటల నుంచి 2:30 క్యాబినెట్ అయింది ఆ మధ్యలో షుగర్ పేషెంట్లు ఉంటారు ఏమంటారు ఏమన్నా టీ తాగు మాస్క్ తీస్తే మీకు అదే టీవీలో కనపడితే ఎట్లా అనేది ఎవరు తీలా ఒక మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేప్పుడు మాస్క్ తీసి మాట్లాడారు ఎవరన్నా అధికారి మాకు
ఎజెండాలో సబ్జెక్ట్ చెప్పేప్పుడు మాత్రమే ఆయన మాస్క్ తీసి, కొంతమంది మాస్క్ ఉంటే మాకు క్లారిటీ లేదు అంటే, ఎందుకంటే మనిషి రెండు రెండు మాస్కులు వేస్తాను, నేను ఒక మాస్క్ వేశాను, కొంతమంది రెండు మాస్క్, ఇప్పుడు నా ముందు రెండు మాస్కులు వేశారు, మీరు దళసరి గుడ్డతో మాస్క్ వేశారు, మీ వెనక ఆయన మూడు మాస్కులు పెట్టాడు, ఆయన రెండు మాస్కులు పెట్టాడు. ఒకసారి మాస్కులు రెండు మూడు పెట్టినప్పుడు మాట క్లారిటీ లేనప్పుడు తీసి మైక్లో చెప్తారు. ఇప్పుడు అక్కడ మిగతా అందరికీ ఇక్కడ మనందరికీ మాస్కులు లేవనుకోండి, తప్పది. కానీ మాట్లాడటానికి సౌలభ్యం కోసం మీరు నేను చెప్పింది ఒకటి, మీరు రాసేది ఒకటి ఉండకూడదు కాబట్టి నేను మీకు వినపట్టలేదంటే నేను మాస్క్ తీస్తే తప్పే ఉంది. ఏదైనా మాకు ఇప్పుడు నా మాటకు ఇప్పుడు నేను ఒక మాస్కే పెట్టా కాబట్టి ఏదైనా ఆంధ్రజ్యోతానికి ఏదైనా తప్పు కాబట్టి రామాన్న బూత్లాగా ఉంది. సార్ ఆర్టీసీ బస్సు అయినా ఎవరైనా కూడా, ఇప్పుడు ఆర్టీసీ బస్సు సపోజ్ ఊరికే చెప్తానండి, నేను విజయవాడ బస్టాండ్లో రాత్రి 8 గంటలకు బస్సు పెడతాను హైదరాబాద్ వెళ్తాకి, ఎవరో చెప్తారు. దాంట్లో అయితే బస్సు ఉంటుంది కానీ బస్సు ఎక్కి ఉండరు కదా, ఏమండి అందరూ ఇదే పరిస్థితి ఉంటారు. అత్యవసర సేవలు తప్పితే మిగతా అందరూ కూడా 6 to 12 పనిచేస్తారండి.